నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ రూప, చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా అపోలో హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలలో ఈ చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. డాక్టర్ గారు, చలికాలంలో చిన్నపిల్లలకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ముందుగా చిన్నపిల్లలలో ఈ చలికాలంలో ఎటువంటి సమస్యలు చిన్నపిల్లలు ఎదుర్కొంటారో తెలుసుకుందాము. వేసవికాలంతో పోలిస్తే, అంటే కంపేర్ చేస్తే ఏంటంటే, ఈ చిన్నపిల్లల్లో ఈ చలికాలంలో ముఖ్యంగా నిమోనియా వంటి వ్యాధుల నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ కొంతమంది పిల్లల్లో ఎలర్జీలు, అంటే ఆస్తమా టెండెన్సీ ఉండే పిల్లల్లో కూడా చలికాలంలో ఎక్కువగా ఈ ఆస్తమా టెండెన్సీ ఎక్కువ అయ్యి ఎక్కువగా ఇబ్బందిగా సీరియస్ అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకు ఈ చిన్నపిల్లల్లో ఈ చలికాలంలో ముఖ్యంగా ఏంటంటే, చలికాలం నుంచి ప్రొటెక్ట్ చేసుకునేదానికి కొంచెం మాస్కులు ధరించడం, చలికాలంలో ఎక్కువ బయట చల్లగాలిలో తిరగకుండా ఉండటము, ఏమన్నా చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే ఈ చల్లని వస్తువులు, అంటే ఈ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం వల్ల కొంచెం వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే సమస్యలు ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా అంటే ఈ చలికాలం అనే కాకుండా చిన్నపిల్లల్లో అసలు ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటామో ముందుగా తెలుసుకుందాము. పుట్టిన పిల్లలు, అంటే పురిట్లో పుట్టిన పిల్లలు, అంటే ఫస్ట్ 1 మంత్ ఎటువంటి సమస్యలు వస్తాయి, తర్వాత ఏంటంటే టాడ్లర్స్ అంటారు, అంటే 1 ఇయర్ నుంచి 1-5 ఇయర్స్ దాకా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, 5 ఇయర్స్ ఎబో పిల్లలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకుందాము. ముందుగా పురిటి పిల్లల్లో ఏంటంటే ఫీడింగ్కి సంబంధించిన సమస్యలు, అంటే తల్లిపాలు సరిపోక డీహైడ్రేట్ అయిపోవటము, లేదు తల్లి నుంచి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండే, అంటే తల్లికి ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, లేదు పుట్టేటప్పుడు, అంటే డ్యూరింగ్ డెలివరీ పుట్టేటప్పుడు ఏదైనా బేబీ స్ట్రెయిన్ అయినా పుట్టిన వెంటనే ఏడవకపోవటము, లేదా పుట్టిన వెంటనే ఫిట్స్ రావటము, ఫీడ్ సరిపోకపోవటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి ఫిట్స్ రావటం కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ రావటం. చిన్నపిల్లల్లో, పురిటి పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తల్లి నుంచి బేబీకి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ఆఫ్టర్ డెలివరీ అంటే పుట్టిన తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా నార్మల్ బేబీస్కి, అంటే నెలలు నిండినాక పుట్టిన బేబీస్ కంటే కూడా నెలలు తక్కువగా, బరువు తక్కువగా పుట్టిన పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే నెలలు తక్కువ, బరువు తక్కువ పుట్టిన పిల్లల్లో ముఖ్యంగా ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టిన ప్రతి బేబీ కూడా 2.5 కేజీస్ నార్మల్ బర్త్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే పుట్టిన బేబీ 2.5 కేజీస్ కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు కింద కన్సిడర్ చేస్తాము. లేదు నెలలు నిండటం, అంటే 37 వీక్స్ 38 వీక్స్ కంప్లీట్ అయినాక పుడితే నెలలు నిండిన బేబీ, అంటే 9th మంత్ కంప్లీట్ అయినాక పుడితే నెలలు నిండిన బేబీ. నెలలు తక్కువ, బరువు తక్కువ పిల్లల్లో ఇటువంటి సమస్యలు, అంటే ఇన్ఫెక్షన్స్ రావటం, జాండీస్ రావటం, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి పిల్లల్ని అంటే అవసరమైతే నియోనెటాలజిస్ట్, అంటే పురిటి పిల్లల్లో ముఖ్యంగా కేర్ తీసుకునే చిన్నపిల్లల వైద్య నిపుణుల దగ్గర సేవలు తీసుకోవటం చాలా ముఖ్యము. అవసరమైతే ఎన్ఐసీయూలో, అంటే ఇంక్యుబేటర్స్లో పెట్టుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల పిల్లలు నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి పిల్లల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతి జాగ్రత్తగా అంటే గాజు బొమ్మల్లాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత 1st మంత్ తర్వాత పిల్లలు ఎటువంటి సమస్యలు వస్తాయి, ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టు ఈ చలికాలంలో ఇటువంటి పిల్లలకి బ్రాంకియలైటిస్ అంటారు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి పిల్లల్లో ఏంటంటే దగ్గు, జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఒక పిడియాట్రిషియన్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, దగ్గు, జలుబు, జ్వరము ఉన్న పిల్లల్లో ఇమీడియట్గా మీరు రెగ్యులర్గా చూపించే చిన్నపిల్లల వైద్యుల దగ్గర సలహాలు తీసుకోవటము చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు, తగిన ట్రీట్మెంట్ వీలైనంత తొందరగా స్టార్ట్ చేసుకోవటం ముఖ్యం. ఈ మామూలుగా దగ్గు, జలుబు, జ్వరము 1-2 రోజుల్లో తగ్గకపోయినా, లేదు
ఆయాసం అంటే చిరుపక్కలు ఎగరేస్తున్నట్టున్నా, బేబీ శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్టున్నా, ఆ పాలు సరిగ్గా తాగకపోయినా, ఇటువంటివి అలార్మింగ్ సైన్స్ అంటే వార్నింగ్ సైన్స్. ఇటువంటివి ఏంటంటే ఇమీడియట్గా వెంటనే చిన్నపిల్లల వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి తగిన జాగ్రత్తలు, తగిన ట్రీట్మెంట్ అవసరమైతే ఐసీయూల్లో పెట్టుకొని ఆక్సిజన్ అవసరం కూడా పడే అంత నిమోనియాస్ వస్తూ ఉంటాయి ఈ చలికాలంలో పర్టికులర్లీ. ఇంకొకటి ఏంటంటే వేదులు అవ్వటము. ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడి వరదలతో ఇబ్బంది పడినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ నీటి కాలుష్యం ఎక్కువ అవుతుంది. నీటి కాలుష్యం ఎక్కువ అయినప్పుడు ఇంకొంచెం అంటే బాగా కాచిన నీళ్లు యూజ్ చేయటము, కొంచెం శుభ్రమైన పద్ధతులు వాడకపోతే పిల్లల్లో ఈ బేదులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. బేదులు ఎక్కువ అయినప్పుడు, ఎక్కువ డీహైడ్రేట్ అయినప్పుడు, అప్పుడు కూడా వీలైనంత తొందరగా చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం, అవసరమైతే ఏమన్నా సెలైన్లు పెట్టించుకొని, ఇంజెక్షన్స్ పెట్టించుకొని, అంటే వాళ్ళ చిన్నపిల్లల డాక్టర్ ఎట్లా సజెస్ట్ చేస్తే అట్లాగా తీసుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పక్కన పిల్లల వల్ల కానివ్వచ్చు, ఈ సీజనల్ వల్ల కానివ్వచ్చు, ఈ సీజనల్ ఎలర్జీస్ కానివ్వచ్చు, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పిల్లల్లో కూడా ఇంకొకటి తల్లిదండ్రులకి ముఖ్యంగా సూచించేది ఏంటంటే, డాక్టర్స్ సజెషన్ లేకుండా, అంటే మీ రెగ్యులర్ పీడియాట్రిషియన్, మీ రెగ్యులర్ చిన్నపిల్లల వైద్యుల సజెషన్ లేకుండా యాంటీబయాటిక్స్ మీ అంతటి మీరు వేయటం సరైన పద్ధతి కాదు. ఏదైనా కంప్లైంట్ ఉంది, ఏదైనా అవసరం పడింది, ముందు ఒక వైద్యుల ఒక నిపుణుల సలహా తీసుకొని సలహా మేరకు మెడికేషన్ యూజ్ చేయటం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే ఈ సీజన్స్లో చలికాలంలో ఎలర్జీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్ అవసరం పడదు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, నిమోనియాస్ ఉంది, డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ యూజ్ చేస్తే లాంగ్ టర్మ్లో అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అది చాలా ఉపయోగపడుతుంది. అది డాక్టర్ గారు, ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఎప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలి? ఫ్లూ వ్యాక్సిన్ గురించి అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ గురించి చాలా అపోహలు ఉంటాయి. చాలామందికి దాని గురించి సగం తెలుసు, సగం తెలియదు. చాలామందికి దాని గురించి చాలా అనుమానాలు ఉంటాయి. అసలు ఫ్లూ వ్యాక్సిన్ వేయటం వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా, ఫస్ట్ అది తెలుసుకుందాం. ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే సీజనల్ వ్యాక్సిన్, ఇయర్కి ఒక్కసారి. సీజన్స్ జనరల్గా ఏంటంటే మనకి సీజనల్ వ్యాక్సిన్స్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి దాకా ఈ సీజన్స్లో ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ అంటే ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్లూ అంటే అది ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి మనకు వచ్చే ప్రొటెక్షన్. కోవిడ్కి ఫ్లూ వ్యాక్సిన్కి సంబంధం ఉండదండి. కోవిడ్ అంటే జనరల్గా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఫ్లూ షాట్ వేస్తే మామూలు వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే దగ్గులు జలుబులు రావా అని వస్తాయి. కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ ఏంటంటే ఫ్లూ వైరస్ నుంచి ప్రొటెక్షన్, అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి, అంటే పెద్ద పెద్ద నెమ్ములు రాకుండా, అంటే అడ్మిషన్స్ అవసరం పడి మరీ అంటే ఎక్కువ వెంటిలేటర్లు మీదకి పోయే అంత నెమ్ములు రాకుండా సీజనల్గా ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ అది ఫ్లూ వ్యాక్సిన్. అది వేయించుకోవటం 100% చాలా ఉపయోగం అనే యాజ్ ఏ పీడియాట్రిషియన్ నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే సీజనల్ వ్యాక్సిన్, సమ్మర్స్లో కాకుండా ఇటువంటి వింటర్ సీజన్స్, అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్స్ సీజనల్గా బ్యాచెస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త బ్యాచ్ ఎవ్రీ ఇయర్ మనకి సెప్టెంబర్ అట్లా వచ్చినప్పుడు కొత్త బ్యాచ్ వ్యాక్సిన్ దానికి ఏప్రిల్ అట్లా వరకు దానికి మనకి ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు వాళ్ళు వ్యాక్సిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ సీజనల్గా వేయించుకోవటం చిన్నపిల్లలకి, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పెద్దవారు కూడా ఇది వేసుకోవచ్చా అని చాలామందికి అనుమానం వస్తుంది. పెద్దవాళ్ళకి కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పర్టికులర్లీ ఏంటంటే బయట ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ అడల్ట్స్ కూడా తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. డాక్టర్ గారు, పురిటి పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇందాక మనం చెప్పినట్టు పురిటి పిల్లల్లో నేను అంటే ఏ పురిటి పిల్లలు, నార్మల్ బేబీస్ ఎలా ఉంటారు, నెలలు తక్కువ బేబీస్ ఎలా ఉంటారు, బరువు తక్కువ పిల్లలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో ఇందాక మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను పర్టికులర్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సీజన్లో అంటే చలికాలంలో పురిటి పిల్లల్ని ఇంకా ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎక్స్ట్రా కేర్ అంటే ఏముండదండి. ఈ చలికాలంలో ఏంటంటే కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటాయి పిల్లలకి. వాళ్ళు పురిటి పిల్లలు అంటే పుట్టిన వెంటనే పిల్లలు
కొంచెం వయసు ఉన్న పిల్లల్లో లాగా టెంపరేచర్ని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోలేరు. అంటే చుట్టూ ఉన్న టెంపరేచర్ని బట్టి వాళ్ళు కూడా, ఇప్పుడు చుట్టూ వెదర్ చల్లగా ఉన్నప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళు చల్ల పడిపోతూ ఉంటాయి, దాన్ని హైపోథర్మియా అంటారు. హైపోథర్మియా వల్ల కూడా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, బేబీ యాక్టివిటీ తగ్గిపోతుంది ఒక్కొక్కసారి, ఇంకా కొంచెం లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు హైపోథర్మియా నుంచి, అంటే చల్ల పడిపోకుండా మనము పురిటి పిల్లల్ని కాపాడాలి. అటువంటి పిల్లల్ని మనం ఏంటంటే చుట్టి పెట్టుకోవటం ఇంపార్టెంట్. కొంచెం వెచ్చటి గుడ్డలో మొత్తం, అంటే కాళ్ళు చేతులు అన్నీ కవర్ అయ్యేటట్టు, మొత్తం చెవులు ఫేస్ అంతా కవర్ అయ్యి అట్లాగా వ్రాప్ చేసుకోవటం. ఆ వ్రాపింగ్ అనేది కొంచెం చిన్నపిల్లల నిపుణులతో చూపించుకొని లేదా సిస్టర్స్తో నర్సింగ్ వాళ్ళతో చూపించుకొని ఎప్పుడు అలా చుట్టు పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఆ హైపోథర్మియా రాకుండా మనం కాపాడగలుగుతాము. ముఖ్యంగా ఈ హైపోథర్మియా టెండెన్సీ ఇందాక మనం అనుకున్నట్టు నెలలు తక్కువ బరువు తక్కువ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రూమ్ని వెచ్చగా ఎలా పెట్టుకోవాలి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు పేషెంట్స్, మేడం ఏసీ యూజ్ చేయొచ్చా అని. ఈ చలికాలంలో యూజ్ చేయొద్దు అనే చెప్తాను పురిటి పిల్లలకి. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టు హైపోథర్మియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అందుకు ఇంకొకటి, రూమ్ని వెచ్చగా పెట్టుకోవటానికి ఒక 100 వాట్స్ బల్బ్స్ పెట్టుకోవటం కానీ ఇంట్లో అట్లా పెట్టుకొని కొంచెం రూమ్ని వెచ్చగా పెట్టుకోవటం వీలైనంత వరకు. ఇంకొకటి కంగారు మదర్ కేర్, అంటే మదర్కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకోవటం వల్ల ఈ హైపోథర్మియా, అంటే బేబీ చల్లపడిపోకుండా ప్రాణాపాయ స్థితిలోకి పోకుండా మనం కాపాడగలుగుతాము. ఈ చలికాలంలో ఏంటంటే ఎక్కువ చుట్టి పెట్టుకోవటం, మదర్ దగ్గర ఎక్కువ పెట్టుకోవటం, రూమ్ని వెచ్చగా పెట్టుకోవటం, వీలైతే సన్లైట్ ఉన్నప్పుడు మార్నింగ్ ఒక 10 మినిట్స్ సన్లైట్లో పెట్టుకోవటం వల్ల మనం ఈ హైపోథర్మియా నుంచి కాపాడగలుగుతాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. డాక్టర్ గారు, ఇస్నోఫీలియా అంటే ఏమిటి? ఇస్నోఫీలియా గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టు చలికాలంలో, అంటే ఈ ఎలర్జీ అంటే ఇస్నోఫీలియా అంటే ఎలర్జీకి సంబంధించిన WBC ఒక టైప్ ఆఫ్ తెల్ల రక్త కణం అనమాట. అది ఈ ఎలర్జీ ఉండే పిల్లలకి, అంటే ఎలర్జీ టెండెన్సీ ఉండే పిల్లలకి ఇస్నోఫీలియా కౌంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇస్నోఫీల్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని ఇస్నోఫీలియా అని అంటారు. ఇస్నోఫీలియా ఉంటే ఏం జరుగుతుంది ముందు అది తెలుసుకుందాం. అంటే చాలామంది పిల్లలకి ఇందాక మనం అనుకున్నట్టు ఎలర్జీ టెండెన్సీ ఎక్కువ. ప్రీవియస్ జనరేషన్స్తో, అంటే అంతకుముందు జనరేషన్స్తో మనం కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలకి ఇప్పుడు ఈ కాలం వల్ల, మేబీ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వటం వల్ల, అంటే మనకి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల కానివ్వచ్చు, లేదా డైట్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, అంటే పిల్లలు కొంచెం ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇటువంటివి తినటం వల్ల కానివ్వచ్చు, ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి, ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో ఈ ఇస్నోఫీలియాతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి పిల్లల్లో అసలు ఏం సింప్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయో తెలుసుకుందాము. ఇటువంటి పిల్లల్లో కొంతమందికి ఏంటంటే తరచు ఎలర్జీస్ లాగా తుమ్ములు రావటము, నోస్ బ్లాక్ రావటము, జలుబులు రావటము, ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి స్కిన్లో, అంటే స్కిన్లో ర్యాషెస్ రావటం, పర్టికులర్లీ ఈ చలికాలంలో ఎక్కువగా దురదలు రావటము, ర్యాషెస్ రావటము, ఎగ్జీమాస్ అంటారు, ఇట్లాగ ఎటోపిక్ డర్మటైటిస్ అంటారు, ఇట్లాగ ఇబ్బంది పడతూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఆస్తమాలోకి ల్యాండ్ అవుతారు, అంటే ఇస్నోఫీలియా, ఈ ఎలర్జీ టెండెన్సీ ఉండటం వల్ల పిల్లి కూతలు రావటం, ఆస్తమా అంటే పిల్లి కూతలు రావటం, ఆయాసం రావటం, రెగ్యులర్గా ఇన్హేలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం రావటం. కొంతమందికి ఇట్లా ఆస్తమా ఎక్కువై అడ్మిషన్ అవసరం పడి కొంచెం ఆక్సిజన్లు పెట్టుకోవాల్సిన అవసరం పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఈ అంత ఈ ఎలర్జీ టెండెన్సీ, ఇస్నోఫీలియా టెండెన్సీ మీకు 50% ఈ సీజనల్, అంటే ఈ చలికాలంలో ఎక్కువ టెండెన్సీ ఉండటము, మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ టెండెన్సీ ఉంటే ఒక 10-15% ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఆ ఎలర్జీ టెండెన్సీ ఉన్నా, ఇస్నోఫీలియా టెండెన్సీ ఉన్నా, ఆస్తమాలు ఉన్నా, అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు మనము ఈసినోఫీలియా అంటే ఏంటో తెలుసుకున్నాము, ఈసినోఫీలియా వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉంటారో తెలుసుకున్నాము, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఇందాక అనుకున్నట్టు సీజనల్ కాబట్టి మనం ఈ సీజన్స్లో కొంచెం కేర్ఫుల్గా, అంటే చలికాలంకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎక్కువ బయట తిరగకుండా, డస్ట్ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడము, శానిటైజర్, ఈ కోవిడ్ వల్ల మనకి ఇవన్నీ కొంచెం చిన్నపిల్లల్లో కూడా అలవాట్లు వచ్చినాయి బాగానే, అలాగ కొంచెం కేర్ తీసుకోవటం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలర్జీ, కొంతమందికి ఆ ఎలర్జీ ప్యానెల్లని టెస్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మనకి తెలుస్తుంది ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్కి, అంటే దేనికి ఈ బేబీకి ఎలర్జీ ఎక్కువ వస్తుంది అని. కొంతమందికి కౌమిల్క్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి హౌస్ డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి కాక్రోచ్ అంటే బొద్దంకుల వల్ల ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి నట్స్ వల్ల ఎలర్జీ ఉంటుంది. అట్లా ఏదైనా పర్టిక్యులర్ దీనివల్ల ఎలర్జీ ఉంది అని తెలుసుకుంటే ఆ పర్టిక్యులర్ ఆ ఎలర్జీ అన్ని, అంటే దేనివల్ల ఎలర్జీ వస్తుందో దాన్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం కాపాడగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మెడికేషన్స్, ఎటువంటి మెడికేషన్స్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తాము వీళ్ళకి అని. సిట్రిజిన్స్, లివోసిట్రిజిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. అది ఒక చిన్నపిల్లల వైద్యుల నిపుణులు, అంటే మీ రెగ్యులర్ పీడియాట్రిషియన్తో వాళ్ళు, అంటే ఆ ఈసినోఫిల్ కౌంట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్నాళ్ళు యూస్ చేయాలి. కొంతమందికి 2 వీక్సా, కొంతమందికి 1 మంతా, కొంతమందికి 3 మంత్సా, కొంతమందికి 6 మంత్సా, ఇంకా రకరకాల మెడికేషన్స్ ఉంటాయి. అటువంటి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఈసినోఫిల్ ఉన్నప్పుడు ఏంటంటే మాయిశ్చరైజర్లు ఎక్కువ యూస్ చేయటం, స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా చూసుకోవటము, ఇట్లా చలికాలంలో ఏంటంటే ఎక్కువ కవర్ చేసుకోవటము, చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటము, అవసరమైతే డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని డర్మటాలజిస్ట్ ఒపీనియన్స్ తీసుకోవటము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఫైనలీ ఆస్తమా ఉండే పిల్లలు, అంటే ఆస్తమా అంటే పిల్లి కూతులు, అలా ఆయాసం ఉండే పిల్లల్లో ఈ సీజనల్గా అంటే ఈ చలికాలంలో అట్లాంటి టెండెన్సీ ఎక్కువ అయ్యి పిల్లి కూతులతో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవటం వల్ల, రెగ్యులర్గా మీ రెగ్యులర్ పీడియాట్రిషియన్ని అప్రోచ్ అవ్వటం వల్ల వాళ్ళు మీకు రెగ్యులర్గా ఎటువంటి ఇన్హేలర్స్ యూస్ చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీస్తో యూస్ చేయాలి అని సజెస్ట్ చేస్తారు. ఆ సజెషన్స్ని పద్ధతిగా వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఉంటే చాలా వరకు వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ సీజన్స్ని నుంచి మనం కాపాడగలుగుతాము. ఇందాక పర్టికులర్లీ నేను చెప్పినట్టు ఏంటంటే ఎలర్జీ వేరు, ఈసినోఫీలియా వేరు, ఇన్ఫెక్షన్ వేరు. సో ఇటువంటి పిల్లల్లో యాంటీబయాటిక్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. యాంటీబయాటిక్స్కి దీనికి సంబంధం లేదు, అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. డాక్టర్ గారు, పిల్లల్లో ఫ్లూ వ్యాక్సిన్ కాకుండా వేరే వ్యాక్సిన్ల గురించి వివరించండి. ఇప్పుడు ఇందాక మనము సీజనల్ వ్యాక్సిన్, అంటే ఫ్లూ వ్యాక్సిన్ గురించి మీకు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో మీకు చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ కాకుండా అసలు రెగ్యులర్గా చిన్నపిల్లల్లో అవసరమైన వ్యాక్సిన్స్ ఏంటి, మనకి మార్కెట్లో దొరికే వ్యాక్సిన్స్ ఏంటి, రకరకాల స్కెడ్యూల్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొన్ని అపోహలు ఉంటాయి, వాటి గురించి ఒక క్లారిటీ ఇస్తాను. ముఖ్యంగా ఏంటంటే మనకి మన భారతదేశంలో 2 రకాల స్కెడ్యూల్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం, యుఐపి స్కెడ్యూల్ అని, ఐఏపి స్కెడ్యూల్ అని. యుఐపి స్కెడ్యూల్ అంటే అది గవర్నమెంట్ స్కెడ్యూల్, అంటే ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. దానికిను ఐఏపి స్కెడ్యూల్కి డిఫరెన్సెస్ ఉంటాయి. చాలామంది అడుగుతారు, మేడం గవర్నమెంట్లో వేస్తున్నారు మళ్ళీ ప్రైవేట్లో మనం వేయించుకోవాలా, లేదా ప్రైవేట్లో మేము వేయించుకుంటున్నాం గవర్నమెంట్లో మనం వేయించుకోవాలా అని. ఏంటంటే ఆ 2 స్కెడ్యూల్స్కి ఎక్కువ కాదు కానీ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే పుట్టిన బేబీకి, అంటే పుట్టిన వెంటనే బేబీకి 3 రకాల వ్యాక్సిన్స్ వేయటం జరుగుతుంది మన భారతదేశంలో. ఏంటంటే బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో డ్రాప్స్. బీసీజీ అంటే అది ట్యూబర్క్లోసిస్కి, అంటే టీబీకి ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే టీబీ నుంచి కాపాడుతుంది పిల్లల్ని. హెపటైటిస్ బి అంటే అందరికీ తెలిసిందే, పచ్చకామలి నుంచి. ఓపీవి అంటే పోలియో డ్రాప్స్, ఇది పోలియో నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అది పుట్టిన ప్రతి బేబీకి పుట్టిన వెంటనే ఫస్ట్ డే ఆఫ్ లైఫే వీలైనంత వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మనకి స్కెడ్యూల్లో వచ్చేది ఏంటంటే 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స కి, అంటే 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకి. ఈ వ్యాక్సిన్స్ ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్స్లోనూ ప్రైవేట్ స్కెడ్యూల్లోనూ సేమే ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే డిపిటి అంటే ధనుర్వాతము, డిఫ్తీరియా, టెటనస్ ఇట్లాంటి వాటికి, న్యూమోనియాస్కి, న్యూమోకోకల్కి పోలియో ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది.
ఇంకా మెదడు వాపుది హెచ్ఐబి అంటే మెదడు వాపు జబ్బుకి న్యూమోనియాలకు సంబంధించిన దానికి ఇవ్వటం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇద్దరూ ఇవ్వటం జరుగుతుంది. కొంచెం యూనిట్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ వాళ్ళు అన్ని ప్రొటెక్షన్ ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు కూడా అన్ని ప్రొటెక్షన్ ఇస్తారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే 9th month అంటే 10వ నెల 9th month కంప్లీట్ అయినాక 10వ నెలలో ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ యుఐపి స్కెడ్యూల్లోనూ ఉంటుంది, ఐఏపి స్కెడ్యూల్లోనూ ఉంటుంది. యుఐపి స్కెడ్యూల్లో ఏంటంటే అది మీజిల్స్ అంటే తట్టులకి, రుబెల్లాకి ఇట్లాంటి వాటికి ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే గవద బిళ్ళలు, దవడు బిళ్ళలు అంటారు, అట్లా వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే 10వ నెలలో టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే 6వ నెల నుంచి 10వ నెలలో టైఫాయిడ్ వ్యాక్సిన్ ప్రైవేట్ వారు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు అది కవర్ చేయరు. అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ బర్త్డే అయిపోయినాక ఇందాక మనం అనుకున్నట్టు 10వ నెలలో గవర్నమెంట్ వాళ్ళు మెదడు వాపు జబ్బుకు కూడా ఇస్తారు. జీ వ్యాక్సిన్ అంటారు, జేఈ వ్యాక్సిన్, అది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ బర్త్డే తర్వాత ఐఏపీ స్కెడ్యూల్లో కొన్ని వ్యాక్సిన్స్ యాడ్ అవుతాయి. అంటే హెపటైటిస్ ఏకి అంటే అది కూడా జాండీస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, చికెన్ పాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటువంటి మిగిలిన 15వ నెల నుంచి 18వ నెల వరకు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే మామూలుగా నార్మల్ పీపుల్ గుర్తుంచుకోవటం కష్టం. మెయిన్గా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కానీ, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కానీ, టైఫాయిడ్ వ్యాక్సిన్ కానీ ఇటువంటి వ్యాక్సిన్స్ ప్రైవేట్ స్కెడ్యూల్లోనే కవర్ అవుతాయి. అది ఆప్షనల్ అన్నట్టు, ఎందుకంటే అందరూ అఫోర్డబుల్ అంటే అది చూసుకొని చిన్నపిల్లల వైద్యుల సలహాలు తీసుకొని అవి పర్వాలేదు వేపించుకుంటాము అనుకునే వాళ్ళు వేపించుకుంటే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. డాక్టర్ గారు, ఈ శీతాకాలంలో చిన్నపిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? చిన్నపిల్లల్లో ఈ శీతాకాలంలో ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం ఈ దగ్గులు, జలుబులు, నెమ్ములు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చల్లని వస్తువులు అంటే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ అవాయిడ్ చేయమని చిన్నపిల్లల వైద్యులందరము సజెస్ట్ చేస్తాము. ఇంకొకటి, చాలామంది కామన్గా మాకు రెగ్యులర్ పీపుల్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రూట్స్ పెట్టచ్చా మేడం, ఫ్రూట్స్ వల్ల నెమ్ములు వస్తాయా అని చాలామంది అడుగుతారు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రూట్స్ వల్ల నెమ్ములు రావండి, ఫ్రూట్స్ వల్ల ఎలర్జీలు రావు. మీరు ధైర్యంగా ఈ కమల పండు కానీ లేదా అరటి పండు కానీ ఇవన్నీ ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్కి అంటే మీరు పెట్టే ఇటువంటి ఫ్రూట్స్కి నెమ్ము రావటం కానీ, నెయ్యి అంటే చాలామంది అడుగుతారు నెయ్యికి నెమ్ము వస్తుందా అని, ఇటువంటి ఫుడ్ వల్ల మాత్రం నెమ్ము రాదండి, మీరు ధైర్యంగా ఇచ్చేసేయచ్చు. వాస్తవంగా చెప్పాలంటే విటమిన్ సి నుంచి ఎలర్జీస్కి కానీ నిమోనియాస్కి కానీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ పళ్ళల్లో అంటే బనానా కానీ, నిమ్మకాయ కానీ, కమలాపండు కానీ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి ఇవ్వటం వల్ల నిమోనియా నుంచి ప్రొటెక్షనే కానీ నిమోనియా రాదు. సో ఏంటంటే ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమనేది అనేది అపోహ. మెయిన్ మనం పిల్లల్లో అవాయిడ్ చేయాల్సింది చల్లని వస్తువులు అంటే ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్. ఇంకొకటి ఏంటంటే మజ్జిగ కూడా, చాలామంది మజ్జిగ ఇస్తే నెమ్ము వస్తుంది అనుకుంటారు, టెంకాయ నీళ్ళు పడితే నెమ్ము వస్తుంది అనుకుంటారు. మజ్జిగ వల్ల, టెంకాయ నీళ్ళ వల్ల నెమ్ములు రావు. కాకపోతే ఇంకొకటి ఫైనల్ ఒక ముఖ్యమైన విషయం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, కొంతమందికి ఇందాక మనం అనుకున్నాం కదా ఎలర్జీ టెండెన్సీ ఉండే పిల్లలకి ఎలర్జీ ప్యానెల్ చేపించినప్పుడు ఏదైనా దానివల్ల ఒకవేళ ఎలర్జీ ఉంటే ఆ ఫుడ్ ప్రోడక్ట్ని మాత్రం అవాయిడ్ చేయండి. లేదు అంటే మీరు ధైర్యంగా రెగ్యులర్గా హెల్తీ ప్రోడక్ట్స్ అంటే ఆరోగ్యవంతమైనవి ఈ పళ్ళు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ధైర్యంగా పెట్టుకోవచ్చు. అంటే చల్లని వస్తువులు అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు, అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లలకు ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఆఖరిగా అపోలో హాస్పిటల్లో మేము మీకేం సేవలు అందిస్తున్నామో తెలుసుకుందాము. ఇక్కడ మాకు అపోలో హాస్పిటల్లో 24 గంటలు కూడా చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారు. పీడియాట్రిషియన్సే అందుబాటులో ఉంటారు, మీకు చిన్నపిల్లల నిపుణులే అందుబాటులో ఉంటారు. అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏ టైంలో ఎటువంటి ఏ ఇబ్బంది అయినా కూడా అటెండ్ అవ్వటానికి మేమందరం ఎప్పుడూ రెడీగానే ఉంటాము. ఇక్కడ మాకు ఐసీయూస్ అంటే ఎన్ఐసీయూ ఉంటుంది, పిఐసీయూ ఉంటుంది. ఎన్ఐసీయూ అంటే పురిటి పిల్లల్లో కేర్ తీసుకునే ఐసీయూ. ఈ ఐసీయూలో మేము నెలలు తక్కువ పిల్లలు అంటే లీస్ట్ మినిమం 680 grams బేబీని కూడా మేము కేర్ తీసుకొని హెల్తీగా డిశ్చార్జ్ చేయటం జరిగింది.
ఇంకా బరువు తక్కువ పిల్లలు, నెలలు తక్కువ పిల్లలు అందరికీ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్ అంటే వెంటిలేటర్లు, సిప్యాప్స్ కానివ్వండి, ఆక్సిజన్ సప్లైస్ కానివ్వండి, ఇన్ఫ్యూజన్ పంప్స్ కానివ్వండి. మేము అన్ని టెరిషరీ కేర్ లెవెల్ అంటే లెవెల్ 3 కేర్ యూనిట్స్ మాకున్నాయి. ఇంకొకటి పిఐసియు అంటే పిడియాట్రిక్ ఐసియు, అంటే ఈ 1 మంత్ ఎబో నుంచి 18 ఇయర్స్ వరకు కూడా మేము ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఫిట్స్ సమస్యల వల్ల వచ్చిన పిల్లలు కానీ, నెమ్ములు వల్ల కానివ్వండి, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అంటే ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ జ్వరాలు కానివ్వండి, ఎటువంటివి అయినా కూడా మేము హ్యాండిల్ చేయగలుగుతాము, కేర్ తీసుకోగలుగుతాము. ఆ సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆఖరిగా ఈ శీతాకాలంలో చిన్నపిల్లల్లో, మీ పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు తెలుసుకున్నారు, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకున్నారు. సో ఇటువంటివి అన్నీ పాటించి ఆరోగ్యంగా ఉండమని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.